కరోనా సెకండ్ వేవ్ని కంట్రోల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అనే ఒకవైపు మరోవైపు ఏవైనా కనుక ఆక్సిజన్ కానీ లేకుంటే విదేశాల నుంచి వచ్చిన సహాయం కానీ ఇవి కూడా కేంద్రం బీజేపీకి కేవలం రాజకీయ ప్రయోజనాలు ఉన్న రాష్ట్రాలకే వాళ్ళు మేలు చేస్తూ ఉన్నారు అని చెప్పి విమర్శలు కూడా వాటికి కూడా కొదవలేదు ఇంతకు ముందు కూడా చూసాం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకంగా కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది అని కూడా విమర్శలు చేశారు అసలు వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారనేది ఒకవైపు తీసుకోవాల్సిన చర్యలు దేశం మొత్తం ఎక్కడ ఎమర్జెన్సీ ఉందో వాటి మీద దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్న మరోవైపు విమర్శలు కనుక ఎదుర్కొంటూ వీళ్ళు ఏం సాధిస్తారో అర్థం కావట్లేదు తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తాను చేసినటువంటి వ్యాఖ్యలు మరీ ముఖ్యంగా ఈరోజు రిలీజ్ చేసిన ఒక ప్రకటన అనేది ఇక్కడ ఒక సంచలనం అనే చెప్పాలి తానేమంటారు కేంద్ర ప్రభుత్వం అనేది మాకు కావాలని సరిగా పంజాబ్లో ఆక్సిజన్ కొరత ఉన్నా కూడా ఎన్నిసార్లు వాళ్ళని అడిగినా కూడా మాకు ఆక్సిజన్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు మీరు ప్రొవైడ్ చేయట్లేదు మేము పక్క దేశాల నుంచి పాకిస్తాన్ నుంచి ప్రకటనలో తను అదే మెన్షన్ చేశారు పాకిస్తాన్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకుంటాము అని చెప్పి కేంద్రానికి మేము రిక్వెస్ట్ పెడితే ఎన్నిసార్లు పెట్టినా కనుక వాళ్ళు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు పక్క దేశాల నుంచి తెచ్చుకోవడానికి మీరు ఒప్పుకోరు మీరు ప్రొవైడ్ చేయమన్నాయేమో మీరేమో ప్రొవైడ్ చేయట్లేదు ఇదేంది పరిస్థితి ఏం దారుణము అని చెప్పి తాను ఒక ప్రకటన రిలీజ్ చేసుకుంటూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు దీని మీద అక్కడ అమరీందర్ సింగ్ గారికి మద్దతు ఇస్తున్నటువంటి విశ్లేషకులు వీళ్ళవాదన కూడా మరో మరో రకంగా కూడా ఉంది వీళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ ఏడాది లోపే పంజాబ్లో ఎన్నికలు జరుగుతాయి కదా సో ఆ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అందుకనే కావాల్సినంత మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పి అటువంటి విమర్శలు మరోవైపు నుంచి కూడా బయలుదేరాయి కాదని చెప్పలేము ఎందుకంటే వీళ్ళ వీళ్ళ రాజకీయ అడుగులు వీళ్ళ పక్షపాత ధోరణిని గమనించిన వాళ్ళు ఎవరైనా దీనిని కూడా కొట్టిపడే పడే పరిస్థితి ఉండదు ఒకవై ఒకవైపు వీళ్ళ రాజకీయ పిచ్చితోటి ఆ రాజకీయ ర్యాలీలకు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ దేశాన్ని వదిలిపెట్టేశారు కరోనా కాని చెప్పి కళ్ళ ముందు ఇదంతా కనిపిస్తూ ఉంటే మరోవైపు ఆదుకోవాల్సిన రాష్ట్రానికి సంబంధించి అక్కడ కూడా రాజకీయాలే చూసుకొని వాళ్లకు మద్దతు ఇవ్వట్లేదు అన్నవైపు విమర్శలు కనుక మరోవైపు వీళ్ళు చేయట్లేదు అని చెప్పి వాళ్ళు వేరే దేశాల నుంచి తెచ్చుకోవడానికి దానికి అనుమతి ఇవ్వట్లేదు మరి ఏం చేయమంటారు మమ్మల్ని మీరే చెప్పండి అని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ గారికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తాజాగా లేఖలు కూడా రాశారు